నంద్యాల ఎస్ఆర్బీసీ కాలనీలో జగనన్న ఇంటి స్థలాల పంపిణీ కార్యక్రమం జరిగింది. లబ్ధిదారులకు 3006 ఇంటి పట్టాలని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మనిజీర్ కాలని, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పారవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పారవి మాట్లాడుతూ, టీడీపీ నాయకులు కోర్టుకు వెళ్లడంతో పట్టాల పంపిణీ ఆలస్యమైందని, బాబు ఇండ్లు కృష్ణానది పక్కన ఉండొచ్చు, కుందూ నది పక్కన పేదలకు ఇండ్లు ఇస్తే తప్పులేదు, సినిమాలోలా హీరోకు విలన్ అడ్డుపడినట్లుగా టీడీపీ నాయకులు అడ్డుపడ్డారని అన్నారు. వైఎస్ఆర్ నగర్ అనేది శిల్పామోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినది వాస్తవా కాదా అని చెప్పి అడుగుతున్నా. దివంగత నేత ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పట్టాలు ఇచ్చిన మాట వాస్తవా కాదా అని అడుగుతున్నా. ఈ రోజు టిక్కో అపార్ట్మెంట్ల పేరిట నేలమట్టం చేసిన ప్రదేశం పట్టాలు కూడా శిల్పామోహన్ రెడ్డి గారి హయాంలోనే వచ్చింది. తర్వాత శిల్పానగర్ అని చెప్పేసి రైతు నగరంలో కానీ లేకపోతే మన నడిబొడ్డు నగరం ఎక్కువ డిస్టర్బ్ చేయను. ఒకటే గమనించండి, ఇప్పుడే మన ఎమ్మెల్యే చెప్పినట్టు అది వాస్తవం. తెలుగుదేశం వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పెట్టి మీ పట్టాలు రాకూడదనే ప్రయత్నం చేసి వాళ్ళు చేసినప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేసి పట్టాలు రావడం జరిగింది. నేను నేను జస్ట్ ముఖ్యంగా ఒక వ్యత్యాసం గమనించండి, మన గవర్నమెంట్ వచ్చి ఓన్లీ 4 సంవత్సరాలే, బట్ అదే తెలుగుదేశం గవర్నమెంట్ 15 సంవత్సరాలు 30 సంవత్సరాల అనుభవం అని చెప్తున్నారు. బట్ ఆ 15 సంవత్సరాల్లో వాళ్ళు పట్టాలు ఇచ్చి రోడ్లు వేసింటే మనకి అవసరం లేదు కదా. కాబట్టి దయచేసి గమనించండి, బట్ ఈ 4 సంవత్సరాల్లో మనకి 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల మనం ఇబ్బంది పడినాం. కానీ ఎంత ఇబ్బంది పడినా కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పినాడో ఆ 44 కోసం దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయలు మీరు డైరెక్ట్గా మీరు బెనిఫిట్ చేసుకొచ్చినాయి. అది వాస్తవమా కాదా చెప్పండి, వాస్తవమా కాదా? బట్ ఆ 2.5 లక్షల కోట్ల రూపాయలు ఇంతకుముందు తెలుగుదేశంలో ఎక్కడ పోయినాయి?